అయితే దీంట్లో ఈ రాత్రి జరిగిన ఈ కేసు మొత్తం విషయంలో మేము ఈ సెల్ ఫోను డేటా రిట్రీవ్ చాటింగ్ ప్లస్ ఈ అమ్మాయి రాసుకున్న సూసైడ్ నోటు ఇంకొక లెటర్ ఇవన్నీ కూడా ఫారెన్సిక్ సైన్స్ ల్యాబ్ హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్ పంపించడం జరుగుతుంది అది కంపారిజన్ చేసిన తర్వాత ఫర్దర్గా దాన్ని బట్టి వెదర్ అబెట్మెంట్ టు కమిట్ సూసైడ్ కిందకి లీగల్ ఒపీనియన్ తీసుకుని అబెట్మెంట్ తీసుకుంటే డైరెక్ట్గా అది 306 కేసు ఐపీసీ కిందకి వస్తుంది ఆ విధంగా లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత ఫర్దర్గా ఈ అబ్బాయి మీద కూడా మేము క్రిమినల్ యాక్షన్ చేసినట్టుగా తీసుకుంటాం ఈ దీని పరికరంలో ఈ మొత్తం సీన్ రాత్రి నుంచి జరిగిన దీనిలో దీన్ని వేరే ఇష్యూతోని ముడిపెడుతున్నారు కావాలని కొంతమంది స్టూడెంట్ యూనియన్స్ వాళ్ళు వీళ్ళు వచ్చి దాన్ని వేరే విధంగా జరిగింది అని ఈ అమ్మాయి ఇంతవరకు ఏ గ్రూప్ ఎగ్జామ్ కూడా అటెండ్ కాలేదు గ్రూప్ ప్రిపరేషన్ కోసం వచ్చింది మీకు తెలుసు గ్రూప్ టూ అనేది క్యాన్సిల్ అనేది గ్రూప్ వన్ కూడా క్యాన్సిల్ అనేది మీకు తెలుసు ఎక్కడ అటెండ్ కాలేదు బట్ ప్రిపేర్ కోసం అమ్మాయి వచ్చింది సిన్సియర్గా తెలుసుకుంది మరి వాళ్ళిద్దరి మధ్యలో వచ్చిన చాటింగ్ మరి ఎక్కడ వాళ్ళిద్దరు ఇదైనారో ఆ విధంగా చేసి ఈ అమ్మాయిని కాదనుకొని వేరే అమ్మాయితో ఏదైతే ఎంగేజ్మెంట్ చేసిన ఉద్దేశంతో ఈమె సెల్ఫ్గా రాసుకొని వాళ్ళ అమ్మకు రాసుకున్నది అమ్మ నన్ను క్షమించండి మీరు నన్ను కాలు కింద పెట్టుకోకుండా చదివించినారు మీకు నేను అన్యాయం చేసినాను ప్రణి అమ్మ నాయన జాగ్రత్త ప్రణి అంటే వాళ్ళ తమ్ముడు అమ్మ నాయన జాగ్రత్త చూసుకో అని చెప్పి సూసైడ్ నోట్లో క్లియర్గా రాసింది కాబట్టి ఫర్దర్గా లీగల్ యాక్షన్ డెఫినెట్గా ఈ శివరామ్ రాథోడ్ మీద దీంట్లో ఫర్దర్గా వన్స్ ఈ మాకు డేటా రిట్రీవల్ చాటింగ్ అండ్ సూసైడ్ కంపారిజన్ నోటు ఇంకొక లెవెల్ లెటర్ అవన్నీ చూసిన తర్వాత ఫర్దర్ అతని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఇంకా మాకు దొరకలే శివరామ్ దొరకలేదు అది వర్కౌట్ జరుగుతుంది సిడిఆర్ కూడా పెట్టడం జరిగింది టెక్నికల్ ఎవిడెన్స్ కూడా గ్యాదరింగ్ చేయాలి కదా ఆ విధంగా చేసి ఫర్దర్గా తీసుకుంటాం శృతి ఆమెతో రూమ్మెంట్ చెప్పారు మాకు నిన్న రాత్రి కూడా మేము అక్కడ చాలామంది ఆందోళనకారులు వచ్చి రోడ్డు మీద కూర్చొని చేసినప్పుడు అమ్మాయిల ఇద్దరితో కూడా మేము మైక్లో మాట్లాడించడం జరిగింది ఇది ప్రైవేట్ ఆ విషయం కాదు